రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఒక రకమైనటువంటి అశాంతిని అలజడిని రేకెత్తించాలనేటువంటి ఆలోచనతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి రాష్ట్ర ప్రజానీకం మనసులో ఒక రకమైనటువంటి అభద్రత భావాన్ని నాగడానికి భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉంది చాలా కష్టపడుతూ ఉంది దీనికి కర్త కర్మ క్రియ ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు మన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో ఎవరైతే నిందితుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడో నిన్నామున జరిగినటువంటి 10th క్లాస్ సంబంధించినటువంటి పేపర్ లీక్ల అంశంలో ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి బందప్ప గాని ఇంకొకరు గాని అదే విధంగా ప్రశాంత్ గాని వీళ్ళందరికీ కూడా ఢిల్లీ భారతీయ జనతా పార్టీ పెద్దలకు సంబంధాలు ఉన్నాయి తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ గాని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి తరుణ్ సుగ్ గాని వీళ్ళందరితో మాకు దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో నిందితులైనటువంటి రాజశేఖర్ రెడ్డి గాని 10th పేపర్ సంబంధించినటువంటి 10th ఎగ్జామ్ సంబంధించినటువంటి హిందీ పేపర్ లీక్ నిందితులు ప్రశాంత్ గాని వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి కేవలం బండి సంజయ్తో కాదు ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారం ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి 10th పేపర్ లీక్ లో ప్రధానమైనటువంటి నిందితుడుగా ఇవాళ పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి సునీల్ బన్సల్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ తో దిగినటువంటి ఫోటో అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా సునీల్ బన్సల్ తోని తరుణ్ సుగ్ తోని ఢిల్లీ పెద్దలతోని సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఇదంతా ఒక పెద్ద కుట్ర ప్రకారం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈ ప్రశాంత్ గాని అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గాని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో పేపర్ లీక్ కేసులో నిందితుడైన రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ 10th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో నిందితుడైనటువంటి ప్రశాంత్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రశాంత్ ఆర్ఎస్ఎస్ లో పనిచేసి ఏబీవీపీ లో మంచిర్యాల జిల్లాలో గతంలో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి గతంలో ఒక మీడియా సంస్థలో కూడా పనిచేసి ఈయన చేసేటటువంటి తప్పుడు పనులు తప్పు విధానాలు నచ్చక మీడియా సంస్థ బయట వెళ్ళకూడదు వాళ్ళు బీజేపీ కార్యకర్తగా ఆయన పనిచేస్తా ఉన్నారు బీజేపీ సోషల్ మీడియాలో రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ సంబంధించినటువంటి కేసు నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ సోషల్ మీడియాలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఆయన ఫేస్బుక్ అకౌంట్ చూస్తే మనకు అర్థమైంది అదేవిధంగా ఈ ప్రశాంత్ కూడా బీజేపీ సోషల్ మీడియా విభాగంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం ఈ ప్రశాంత్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో దిగినటువంటి ఫోటో తర్వాత ఇతర పెద్ద నాయకులు చాలా మంది ఉంటుంది బండి సంజయ్ కి ఎంత దగ్గర ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి ఆయన వాట్సాప్ స్టేటస్ సంజయ్ అన్న పెట్టుకుని ఆయన కంకణం కడుతున్నటువంటి ఫోటో వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు ఆయన బండి సంజయ్ కి అత్యంత సన్నిహితుడు కేవలం బండి సంజయ్ కే కాదు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి కూడా ఈ ప్రశాంత్ చాలా సన్నిహితుడైనటువంటి వ్యక్తి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ రాజశేఖర్ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో నిందితుడు ఉన్న పేపర్ లీక్ కేసులో నిందితుడు ఉన్న రాజశేఖర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ప్రముఖ కార్యకర్త ఆయన ఇంకా ఎంత దూరం అంటే లక్ష్మణ్ గారు గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా నియామకం జరిగితే లక్ష్మణ్ గారిది మలయాళ మండలంలో ఆయన నియామకాన్ని హర్షిస్తూ ఆనాడు అక్కడ భారతీయ జనతా పార్టీ యువజన విభాగం కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చేసినటువంటి కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసింది భారతీయ జనతా పార్టీ ప్రముఖమైనటువంటి యువ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మీరు సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా అందరూ కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు నేను ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంశం కానీ 10th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పేపర్ లీక్ అంశం కానీ ఇదేదో ఇదేదో ఆషామాషి జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు ఢిల్లీ పెద్దలు నరేంద్ర మోడీ అమిత్ షా సునీల్ బన్సల్ తరుణ్ సుగ్ వాళ్ళ కన్సర్న్లలో వాళ్ళ డైరెక్షన్ మేరకే ఇక్కడ బండి సంజయ్ పాత్రధారిగా ఢిల్లీ పెద్దలు సూత్రధారులుగా ఈ కీలకమైనటువంటి ఈ పరీక్షల నిర్వహణ అంశంలో వాళ్ళ మనుషుల ద్వారా పేపర్లు లీక్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వాళ్ళే మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మా ప్రభుత్వాన్ని భర్ణం చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రను ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు రచించిండ్రు.